అరేబియా సముద్రంలో డ్రోన్ దాడులపై భారత్ అప్రమత్తమైందా అందుకే క్షిపణి విధ్వంసక నౌకల్ని మోహరించిందా దీనికి దాడులే కారణమని నిపుణులు భావిస్తున్నారు అయితే భారత్ కు ఈ దాడుల వల్ల తలెత్తే ప్రమాదం ఏంటన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది అరేబియా సముద్రంలో డ్రోన్ దాడికి గురైనట్టు అనుమానిస్తున్న వాణిజ్య నౌక ఎంవి చై ఫ్లూటో ముంబై తీరానికి చేరుకుంది భారత నౌకాదళంలోని పేలుళ్ల నిరోధక బృందం దీనిపై ప్రాథమిక పరిశోధన మొదలుపెట్టింది ఈ నౌక లైబీరియన్ జెండాతో ప్రయాణించింది దీని సిబ్బందిలో ఇరవై ఒక్క మంది భారతీయులు ఒక వియత్నామీ ఉన్నారు దాడికి గురైన నౌకా భాగాన్ని అక్కడ పడి ఉన్న శిథిలాలను పరిశీలించాక ఇది డ్రోన్ ద్వారా జరిపిన దాడి అయ్యుండొచ్చని అనిపిస్తోంది దీనిపై విచారణ కొనసాగుతోంది సౌదీ అరేబియా నుంచి భారత్లోని మంగళూరుకు ఈ నౌక వస్తుండగా డిసెంబర్ ఇరవై మూడున అరేబియా సముద్రంలో దాడి జరిగింది వాణిజ్య నౌకలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఐఎన్ఎస్ మార్మోగో ఐఎన్ఎస్ కోచి ఐఎన్ఎస్ కోల్కతా అనే మూడు క్షిపణి విధ్వంసక నౌకలను భారత నౌకాదళం అరేబియా సముద్రంలో వేరువేరు ప్రాంతాల్లో మోహరించింది ఎర్ర సముద్రంలో కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడులు చేస్తున్న సమయంలోని ఇండియాకు వస్తున్న నౌకపై అరేబియా సముద్రంలో దాడి చోటు చేసుకుంది దీంతో ఈ దాడులపై భారత్ అప్రమత్తమవుతోంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలయ్యాక ఇజ్రాయెల్కు వెళుతున్న నౌకలపై దాడులు మొదలయ్యాయి ఈ దాడుల తీవ్రత అమెరికా సెంట్రల్ కమాండ్ దృష్టి సారించింది ఇటువంటి దాడులు అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతకు ముప్పు కలిగిస్తాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ట్వీట్ చేసింది మొట్టమొదట నవంబర్ ఇరవై ఒకటిన ఇజ్రాయలీ సరుకు రవాణా నౌక గెలాక్సీ లీడర్ దాడికి గురైంది ఈ నౌక కూడా టర్కీ నుంచి భారత్కు వస్తోంది ఇరాన్ కు మిత్రపక్షమైన హుతి తిరుగుబాటుదారులు ఈ మందిని కిడ్నాప్ చేశారు ఆ సమయంలో హుతి తిరుగుబాటుదారులు అధికార ప్రతినిధి మహ్మద్ అబ్దుల్ సలాం ఇజ్రాయెల్ మిత్ర దేశాల నౌకలన్నింటికి గతి పడుతుందని చెప్పారు అంతకుముందు నౌకల నుంచి తమ పౌరులను వెనక్కి వచ్చేయాలని చెప్పాల్సిందిగా ఇజ్రాయెల్ మిత్ర దేశాలను హుతీ తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి హెచ్చరించారు కార్గోషిప్ గెలాక్సీ లీడర్ పై నవంబర్ ఇరవై ఐదున దాడి జరిగాక డిసెంబర్ మూడున రెండు ఇజ్రాయిలీ నౌకలు మరో వాణిజ్య నౌక దాడికి గురయ్యాయి గడిచిన రెండు మూడు రోజులలో భారత్కు వస్తున్న నౌకలపై దాడులు చోటు చేసుకోవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది భారత్ కు పెరుగుతున్న ఆర్థిక వ్యూహాత్మక ప్రాబల్యాన్ని చూసి కొందరు అసూయ పడుతున్నారు అరేబియా సముద్రంలో ఎంవి చై ఫ్లూటో ఎర్ర సముద్రంలో ఎంవి సాయిబాబా అనే నౌకలపై దాడులు జరగడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది ఈ దాడులకు పాల్పడిన వారు సముద్రం అడుగున దాక్కున్నా కనిపెట్టి శిక్షిస్తామని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సంఘటనపై స్పందించారు ఇలాంటి పరిణామాల నేపథ్యంలోని మూడు క్షిపణి విధ్వంసక నౌకలను అరేబియా సముద్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో భారత్ మోహరించింది హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పుడు అరేబియా సముద్రానికి పాకినట్టుగా కనిపిస్తోంది ఇలాంటి క్షేత్రాల తలుపులు తెరుచుకోవడం ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతుంది భారత్ ప్రభావితమవుతోందని చెప్పడానికి మూడు క్షిపణి విధ్వంస నౌకలను మోహరించడమే ఉదాహరణగా నిపుణులు చెబుతున్నారు భారతదేశానికి సంబంధించిన అనేక ఎగుమతులు దిగుమతులు ముంబై కొచ్చి మంగళూరు గోవా చెన్నై నుంచి సాగుతాయి అందుకే ఇది భారత్కు ఇబ్బంది కలిగించే అంశమేనని వారు చెబుతున్నారు భారత వాణిజ్యం ఎనభై శాతం మేర సముద్ర మార్గం నుంచే సాగుతుంది ఇప్పుడు ఇదే అంశం భారత్ ను టెన్షన్ పెడుతోంది దీనికి తోడు తొంభై శాతం చమురు సముద్ర మార్గం గుండానే వస్తుంది ఈ పరిస్థితుల్లో సముద్ర మార్గంపై దాడులు నేరుగా భారత వాణిజ్యానికి ముప్పు కలిగించేవి అవుతాయి భారతదేశ ఎగుమతులు దిగుమతులు వాణిజ్యంలో అత్యధిక భాగం అరేబియా సముద్రం గుండానే సాగుతుంది ముంబై కొచ్చి మంగళూరు గోవా చెన్నైతో పాటు ఆగ్నేయాసియా దేశాలైన సింగపూర్ మలేషియా ఇండోనేషియా థాయిలాండ్ వియత్నాంతో పాటు చైనా జపాన్ కొరియా ఆస్ట్రేలియాకు అరేబియా సముద్ర మార్గం గుండా నౌకలు రాకపోకలు సాగిస్తాయి ముందు హిందూ మహాసముద్రం తర్వాత అరేబియా సముద్రం అక్కడి నుంచి గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ కు సైర సముద్రం అక్కడి నుంచి సూయస్ కాలువ ఆ తర్వాత మధ్యధరా సముద్రం అక్కడి నుంచి యూరప్ అక్కడి నుంచి నేరుగా జిబ్రాల్టర్ మీదుగా అట్లాంటిక్ మహాసముద్రంలోకి అక్కడి నుంచి అమెరికా ఇలా ఉంటుంది మార్గం ఏ మార్గంలో ఎక్కడైనా సమస్య ఎదురైతే మొత్తం మార్గమే మారిపోతుంది దీంతో మొత్తం సరుకునంతటినీ కేప్ ఆఫ్ గుడ్ హోప్కు రావాల్సి వస్తుంది దీంతో ఇంధన వ్యయం పెరుగుతుంది ఫలితంగా వాణిజ్య ఖర్చు పెరుగుతుంది ఇది భారత్పై పెద్ద ఆర్థిక భారాన్ని మోపుతుంది అందుకే భారత్ దాడులపై దృష్టి సారిస్తోంది